Kalapalem with the Maranichuna Doctor Malla, Siavala, Brutipal, Arman Alabunayani, Watini, Nibruti Chessi, Nizalo Paikitis Kralani, Doshan Katinga Section Chalani, Ninadalu, Kotalo, Mangalvaram Yrozu, Doctor Siavala Kutubu Sabu, Nirsana Karikramanik Digar, Dinito Akada Siavala Kulastu, BC Vargaric Chudravaru Kaudamto, Prajalu Adik Sankalo, Gubugudaru, Akadakunta Vudrik, the Wata Varnam Nelkuradamto, Baitelakunya and Chestavani, Home Minister Dwara phone watch little tested. In the Tito, Akada Wata Varnam Sadamanikide. Order Bagilashmente, Madrajmente, Dr. Shyamala Garu Sabdaki Matwarunnarandi, ikkada kucha prati okariki mee andariki kuda peru peru namaskaralu cheptunnanandi. Ee vela mee mundiki raavadam gala kaaranam kuda okati undandi. Oka mahilaki oka aadapillaki nijanga ee vidhanga jaragadam anedi nijanga chaala duradushyakaram andi. Manam adigulo lemandi, manam undi nijanga manushula madhya unnama ani oka anumanam vastundandi. Nijangana oka aadapillaki jarigithe ee okkaru kuda ee mahila kuda ఇన్ని మహిళా సంఘాలు ఉన్నాయంటే నిజంగాన ఒక ఆడపిల్లకి జరిగిన విషయం ఎందుకు ఇలా ఎందుకు వదిలేశారండి నిజంగాన ఓ మహిళ ఒక మహిళకి ఎందుకు ఇలా ఒక చదువుకున్న పిల్ల ఒక డాక్టర్ ఒక పది మందికి సేవ చేసి ఒక ఆడపిల్లకి ఇలా జరిగినప్పుడు మహిళా సంఘాలు ఎందుకండి కదలలేదు పనికిరాని విషయాలన్నింటిని అడుగుతాం కదా ఈవేళ ఒక ఆడపిల్లని చంపేశారు ఎలా చంపేశారు ఎందుకు చంపేశారు ఎక్కడ చంపేశారు అసలు ఏ విధంగా వెళ్ళింది అని ఎందుకు ప్రశ్నించట్లేదండి నేను ఇంకో విధంగా అడుగుతున్నానండి ఇన్ని మీడియా ఉన్నాయి కదండి ఒక్క మీడియా కూడా మాకు ఎందుకండి సహాయం చేయలేదు మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒక్కటేనండి మా చెల్లి విషయంలో మీరందరూ కూడా సహాయం చేయండి నాకు నిజంగా నేను ఎంతమంది దగ్గరికి వెళ్ళానంటే చాలా మంది దగ్గరికి వెళ్ళామండి ఎక్కడికి వెళ్ళా మాకు న్యాయం జరగలేదండి మీరందరూ కూడా మాకు మీకు దయచేసి ఒక కాకి చనిపోతేనే ఒక 100 కాకులు వచ్చి పడతాయి కదండి మాకు ఒకటేనండి నా చెల్లికి మాత్రం న్యాయం జరగాలంటే సిబిసిఐడి కప్పచెప్పాలండి కేసుని ఎందుకంటే కనీసం ఈ వేళకి 48 రోజులైనా నా చెల్లి ఏమికి వెళ్ళిందని చెప్పట్లేదండి విషయాన్ని ఈ విషయం ఇంత చిన్న విషయాన్ని మీరు కనిపెట్టలేనప్పుడు నిజంగా ఏ క్లోజ్ బట్టి మీరు పట్టుకుంటారండి నేను నిజంగా చంపిన వాళ్ళు బాగానే ఉన్నారు నిజంగా ఇవన్న పిల్లలు అన్నాదులు అయిపోయారండి ఇవన్న తల్లిదండ్రులు ఇద్దరు లేరు కన్న తోబుట్టు కూడా లేదండి ఇవన్నీ నిజంగా ఎవరిని అడగాలండి ఇవాళ నిజంగా మీ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ప్రతి ఒక్కరు కూడా స్పందించండి ఈ విషయం మీద ఏ ఆడపిల్లకి ఇలా జరగకూడదండి దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటుంది ఒకటేనండి ఒక ఆడపిల్లకి న్యాయం జరిపించండి మరి ఏ ఆడపిల్లకి నిజంగా ఇలాంటి దుస్థితి రాకూడదని అడుగుతున్నారండి దయచేసి మీరు అందరూ స్పందించాలండి నా పేరు బొడ్డేడ వెంకట జ్యోతిర్లింగ కుమారస్వామి నాయుడు అండి డాక్టర్ శ్యామలా గారి భర్తను మాట్లాడుతున్నాను నా భార్య గత నెల ఆగస్టు 4వ తారీఖున తాళ్ళపాలెం కాలనీ దగ్గర అకస్మాత్తుగా మరణించడం జరిగి ఉన్నదని చెప్పేసి పోలీసులు మాకు తెలియపరిచారండి ఈ రోజుకి 48 రోజులు జరుగుతుందండి ఇప్పటి వరకు కూడా పోలీస్ వాళ్ళు అసలు ఏం జరిగింది ఎలా జరిగింది తను ఎలా ఏ వాహనంపై వెళ్ళున్నారు తన మరణం వెనకాతర ఉన్న కారణాలు ఎన్నో రకాల అనుమానాలు మాకు ఏ రకమైన అనుమానాలు అని కూడా వాళ్ళందరికీ డిపార్ట్మెంట్ వాళ్ళు వ్యక్తపరిచామండి ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా ఇన్ని రోజులు జరిగినప్పుడు కూడా ఒక గెస్టెడ్ హోదాలో పనిచేస్తున్న మాట నా భార్య డాక్టర్ మల్ల శ్యామలా గారికి ఇన్ని రోజులు అయినప్పుడు కూడా డిఎంహెచ్ఓ గారు కానీ పై అధికారులు కానీ ఎవరు కూడా కట్టసి కాలు కాదు కదా కనీసం పలకరించే ఇది కూడా లేని ఇప్పుడున్న ప్రపంచంలో ఇంత దారుణమైన వ్యక్తులు కూడా ఉన్నారా అని చెప్పేసి మాకు చాలా బాధాకరంగా ఉందండి